అందెల హరీష్ యాదవ్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా గ్రామశాఖ చేసిన, ఆ తర్వాత పిల్లాయిపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాడు. స్టార్టింగ్ 2013లో మేము మా శ్రీమతి గారు గెలిచిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజు వ్యవస్థ లేకుండే దాన్ని పూర్తిగా నిర్మూలించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినాం. అలాగే రోడ్లు మొత్తం మట్టి రోడ్లతోనే ఉంటే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ చిన్నగా ఉండే దాన్ని డబుల్ స్టోర్ నిర్మించడం జరిగింది. అలాగే పాఠశాలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రవాణా సౌకర్యం కూడా చాలా బాగుంది. అన్ని డిపోల నుంచి మాకు ప్రతి 1 అవర్కి ఒక బస్ సౌకర్యం ఉన్నది. స్కూల్ మా పోచంపల్లి మండలంలోనే మా విలేజ్ సెకండ్ ఉంటుంది. రావడంలో మాత్రం ర్యాంకు ఫస్ట్ ర్యాంకులో మా పిల్లాయిపల్లి గ్రామానికి గత 3 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయి. పిల్లాయిపల్లి గ్రామంలో స్ట్రెంత్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్కి వచ్చేసి 160 మెంబర్ ఉంటారు, ప్రైమరీ స్కూల్కి వచ్చేసి 130 చిల్డ్రన్స్ ఉంటారు, మొత్తం 350 దాకా ఉంటారు అంగన్వాడీతో కలుపుకొని. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మేము వచ్చిన తర్వాత 6 కిలోమీటర్లు వేయడం జరిగింది. మొన్న మేము ఒక 1 కిలోమీటరు చేయడం జరిగింది. ఇప్పుడు జూలూరు టు పిల్లాయిపల్లి గిట్ట అక్కడక్కడ ఉన్న రోడ్డు మరమ్మత్తులు సీసీ రోడ్ వేయడం జరుగుతూ ఉంది. 95% అయిపోయిందండి, 5% మాత్రమే ఉంది మొత్తానికి, అయిపోయింది, పూర్తి అయిపోయింది. సీసీ రోడ్ కూడా ఇంకొక 10% పెండింగ్లో ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ వచ్చేసి యాదవ్ సంఘం ఉందండి, రజక సంఘం ఉంది, బుడగ జంగాల సంఘం ఉంది, ఎస్సీ కమిటీ హాల్ ఉంది, మహిళా కమ్యూనిటీ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు గాంధీ యువజన సంఘం ఉంది, యూత్ బిల్డింగ్. అగ్రికల్చర్ సంబంధించి 2000 ఎకర్స్ ఉంటుందండి, 2000 ఎకర్స్ ఉంటుంది. కుటుంబాలే మొత్తం మ్యాక్సిమం వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు మా విలేజ్లో. ప్రతి కుటుంబానికి వ్యవసాయం అటాచ్మెంట్ ఉన్న కుటుంబమే. లేదండి, లేబర్లకు సంబంధించి ఏం లేదు. మైన్స్ ఏరియా ఉంది కనుక ఇక్కడ క్రెషర్ మిషన్స్ ఉంది. సుమారు ఒక 30 మెంబర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సెవెంటీ 75% వస్తుంది. ఇక 25%కు ఈ ల్యాండ్ మొటేషను పేపర్స్ కరెక్ట్ లేకుండా అవి 25% ఉన్న రైతులకు ఆగిపోయి ఉన్నాయి. 600 ఎకర్స్ ఉంటుందండి, 530 ఎకర్స్ 438 సర్వే నెంబర్లో ఓన్లీ మైన్స్కి సంబంధించి ఉంటుంది. ఇంకా 70 ఎకర్స్ అక్కడక్కడ మిగిలి ఉంది. ఇప్పటివరకు అయితే ఏం లేదండి, ఎవరేం చేసింది ఏం లేదు. అది గవర్నమెంట్ రికార్డు ప్రకారం వాళ్ళ కబ్జాలు ఉన్నది వాళ్ళు చేసుకున్నదే ఉంటుంది, తప్పితే ఇక్కడ గుట్టా ఆక్యుపై చేసుకుని ఎవరి దగ్గర ఉన్న రైతుల దగ్గర అయితే లేదు. అది 40% మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇంకా 60% ఇవ్వాలి. కారణం అంటూ ఏం లేదు, కానీ వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకునేటప్పుడు వాళ్ళు మాకు పూర్తి స్థాయిలో 7.5 కిలోమీటర్లు ఉండాలి, అది 3 కిలోమీటర్లు వేసుకొని 3 కిలోమీటర్ల వరకే చేయడం జరిగింది. మిగతా 4 కిలోమీటర్లు సంబంధించింది అట్నే బ్యాలెన్స్ వర్క్ ఉన్నది. అది వచ్చేసి 2 OHR ట్యాంకులు శాంక్షన్ ఉంటే 2 OHR ట్యాంకులు కట్టేయాలి. ఇంకా అది గవర్నమెంట్ టేకప్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది, ఆయన చేతిలో ఉంటుంది. అడుగుతూనే ఉన్నాం, మా పై ఉన్న ప్రజాప్రతినిధులు అడుగుతూ ఉన్నాం. ఇంకా చెడువుల పూటిక పూర్తిగా అయిపోయిందండి, పూర్తిగా అయిపోయింది.
మాకు వచ్చేసి గవర్నమెంట్ ఆధీనంలో 3 చెరువులు ఉంటాయి, మా గ్రామ పంచాయతీ పరిధిలో 3 కుంటాలు ఉంటాయి. చేసామండి. మేము సుమారు వచ్చేసి ఐబీ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేసి 5,000-6,000 మొక్కలు పెట్టడం జరిగింది. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఒక 20,000 పెట్టడం జరిగింది. రైతు ఫార్మర్స్కి వచ్చేసి ఒక 1,200 పెట్టడం జరిగింది. విలేజ్లో వచ్చేసి ఒక 300 మొక్కలు రోడ్ల వెంబడి పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున ఒక 2,000 మొక్కలు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్లలో పెట్టినవి వచ్చేసి ఒక 5,000 వరకు ఉంటాయి. 40,000 కంప్లీట్ చేసాం. మాకు ఏదైతే టార్గెట్ ప్రతి విలేజ్కి 40,000 ఏదైతే ఇచ్చారో అది కంప్లీట్గా టార్గెట్ చేసి వాటి భద్రత గురించి అంటే ప్రతి ఇంటికి ఇచ్చిన మొక్కకు వాళ్ళే సంరక్షణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేము కూడా మాకు సంబంధించి ఏదైతే రోడ్డు పక్కల పెట్టినామో మేము ఒక 400 వరకు ట్రీ గార్డ్స్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మొన్ననే కొత్తగా వేసిన రోడ్డు వెంబడి గిట్ట ఇంకా చెట్లు పెట్టాలి, అది పెట్టిన తర్వాత దానికి ట్రీ గార్డ్స్ ఉన్నది. ఇండస్ట్రియల్ వాళ్ళు మాకు ఏదైతే వాళ్ళ ల్యాండ్లలో పెట్టుకుంటారో అది మేము ప్రతి 1 మంత్కోసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అక్కడ వాటర్ పోసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఐబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంటేషన్లో ఉందో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కనుక అక్కడ నీరు సరిపోతుంది. ఎండాకాలంలో ఈ ఉపాధి హామీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ప్రొవిజన్ ఉంటుందో దాని నుంచి వాటర్ పోసి వాటిని సంరక్షణ చేయాలన్నది ఆలోచన. లేదండి ఇప్పటి వరకు. అయితే ఒక్కసారి టెండర్ వేయడం జరిగింది, అది దేశ్ముఖి గ్రామంలో కన్స్ట్రక్షన్ చేస్తాము 3 విలేజ్లకు అని చెప్పి చెప్పారు. అది ఇప్పటివరకు దాని ఎస్టిమేషన్ సరిపోదని చెప్పేసి దాని కన్స్ట్రక్షన్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. మెంబర్స్కి వచ్చిందండి, ఇప్పటికి మెంబర్స్కి వచ్చింది. అది విడతల వారీగా 150 మెంబర్స్కి వచ్చింది సుమారు. ప్రతి 2 మంత్స్కి ఒకసారి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్లో వచ్చేసి ఈ టాయిలెట్స్ కూడా 12,000 శాంక్షన్ ఉంటాయి, అవి ఒక 62 వచ్చినాయి. మొత్తం కంప్లీట్గా కట్టేస్తాం, కంప్లీట్గా కట్టేస్తాం. డంపింగ్ యార్డ్ 438 సర్వే నెంబర్లో ఉన్నదండి. శ్మశాన వాటిక ఉన్నది ఊరు పక్కనే. అక్కడ స్నానపు గదులు పాత తరంలో కట్టినవి ఉన్నాయి. మేము మా ఓన్గా మా మదర్ పేరు మీద, మా ఫ్రెండు సంబంధించిన వాళ్ళ ఫాదర్ పేరు మీద మా సొంత డబ్బులతోనే 16 లక్షలు వేచించి అది కూర్చోవడానికి అక్కడికి వచ్చిన ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి 16 లక్షలు పెట్టి విశ్రాంతి గదిగా వేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి బర్నింగ్ ప్లాంట్స్ అవి శాంక్షన్లో వచ్చినాయి అని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి, అది కన్స్ట్రక్షన్ చేయాలి. 30 రోజుల ప్రణాళికలో మా దగ్గర ఉన్నటువంటి పాత ఇండ్లు కూల్చివేయడం జరిగింది, రోడ్లు శుభ్రం చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజీని పూర్తిగా ఎక్కడైతే మరమ్మతులకు నోచుకోకుండా ఉండి ఖరాబ్ అయిపోయి ఉన్నాయో వాటిని అన్నీ తీసి క్లీన్ చేసి బ్లీచింగ్ వేయడం జరిగింది. ఓహెచ్ఆర్ ట్యాంకులు కడగడం జరిగింది. స్కూల్కి పెయింట్ వేయడం జరిగింది. హరితహారం మొక్కలు పెట్టడం జరిగింది. ట్రీ గార్డ్స్ పెట్టడం జరిగింది. ఇప్పటికి 4 గ్రామసభలు పెట్టాం. సమస్యలు వచ్చేసి ఏమున్నా ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్ల పర్మిషన్ల గురించి, అవి మొటేషన్ చేయకుండా గ్రామ కంటాలుగా మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్లాంట్ చేయాలని చెప్పేసి అది ఒకటి. గ్రామాలలో ప్రతి ఒక్కరూ ట్యాక్సీలు కట్టించి ఇండ్ల పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజల కోరిక ఉన్నది. అది గవర్నమెంట్ ఒకసారి దాన్ని మొటేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి, ఇప్పుడు లేఅవుట్ ప్లాట్లు అయితేనేమో లేఅవుట్లు చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి, ఇవి లేవు కనుక దానికి ఒకసారి గవర్నమెంట్ దానికి ఒక జీవో ఇష్యూ చేసి చేస్తే గవర్నమెంట్ గ్రామ పంచాయతీల కాదా ఉంటుంది, కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రజలకు కూడా లాభదాయకంగా ఉంటుంది. మ్యాక్సిమం వస్తున్నాయి. ఇప్పుడు ఏం లేవండి, ఆల్రెడీ కంప్లీట్గా అయిపోయినాయి, వస్తున్నాయి. గెలిపించిన ప్రజలకు రవాణా సౌకర్యం, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ అన్నీ సమపాలల్లో అందాలని చెప్పేసి, వాళ్ళకు అందే విధంగా సమచేకూరుస్తా అని చెప్పేసి మీ ద్వారా
తెలియజేస్తాం. నా పేరు అందెల హరీష్ యాదవ్, పిల్లాయపల్లి గ్రామ సర్పంచ్ని. మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు పడాల సతీష్ చారి. నేనంటే మాది ఫస్ట్ నుంచి కూడా మేము రాజకీయంలో ఉన్నవాళ్ళమే. మా తాతగారు పడాల రాములుచారి గారు పిల్లాయపల్లి గ్రామం ఫస్ట్ ఉప సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి కూడా ఆయన అందులోనే ఉన్నారు. ఆ తర్వాత నేను వ్యాపార నిమిత్తము సిటీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఒక 2 సంవత్సరాల క్రితము ఊరుకు రావడము, అందులో భాగంగా మండల తెలుగు యువత అధ్యక్ష పదవి తీసుకుని చురుగ్గా పనిచేయడము, మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా మా విలేజ్లో వచ్చేసి గత 5 సంవత్సరాల కాలంగా జరిగిన అభివృద్ధి పనులలో సమస్యలు 60% తీరినట్టే కనిపిస్తున్నది. ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, సీసీ రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, మ్యాక్సిమం వాటికి ఏం కొరత లేకుండా నిర్విరామంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం జరగాల్సి ఉన్నది. ఆ మిగతా పని కూడా ఈ 5 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నాం. విలేజ్లో ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము ముందుగా. రెండవది, ఎవరైతే దినసరి కూలీలు వారికి పని సరిగా లేకుండా ఉన్నారో వారికి పని కల్పించడము, విద్య, చిన్నపిల్లలు కొందరు బడికి పంపించకుండా వాళ్ళని ఇంటి దగ్గరనే, కొంతమందిని ఇంటి దగ్గరనే ఉంచుతున్నారు. వాళ్ళను కూడా 100% స్కూల్కు పంపించే విధంగా కృషి చేయాలని. ఇంకొకటి, వైద్యము, ప్రతి ఒక్క ఇంటికి వైద్యం అందాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులను ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే గర్భిణీలకు కానీ పుట్టిన పిల్లలకు టీకాలు వేయించడము, పోలియోకు సంబంధించిన టీకాలు వేయించడము, అలాంటివన్నీ చేస్తున్నాము. ముందుగా మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. నా పేరు కంజాల గణేష్. నేను MBA కంప్లీట్ చేశాను. మా అమ్మగారు గత 14 సంవత్సరాల నుంచి వార్డు మెంబర్ చేసింది. అంటే గత 2-3 సంవత్సరాలు లేట్ అయినాయి ఫస్ట్, కానీ 14 సంవత్సరాలు. మా ఊరు అభివృద్ధిలో 2013 నుంచి మా మిత్రుడు, మా ఫ్రెండు, నా క్లాస్మేటు అందెల హరీష్, ఫస్ట్ వాళ్ళ శ్రీమతి స్వాతి గారు 2013 సర్పంచ్ అయినప్పుడు మా అమ్మ వార్డు మెంబర్ గారు, వారికి అనుగుణంగా మేము పనిచేశాము. ఎటువంటి బాధ లేకుండా ఇప్పటి వరకు గ్రామంలో దాదాపు 90% అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్క పనికి ముందుండి సొంత ఇంటి పని అని విడిచిపెట్టుకొని గ్రామ పంచాయతీ పనుల్లో పాల్గొని ప్రజలకు చాలా అనుగుణంగా తిరిగి ప్రతి ఒక్క సమస్యలో పాల్గొని అభివృద్ధిలో పాల్గొన్నారు. దాంతోపాటు మేము కూడా దాంట్లో భాగస్వాములం అయినాము. అదేవిధంగా మరిగిట మా సర్పంచ్ గారు రాను ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏమాత్రము అభివృద్ధిలో వెనుకబడకుండా చేస్తాడని మా కోరిక. ఆయనతో పాటు మేము ఎల్లవేళలా ఆయనకు సహకారం అందిస్తాము, మేము ముందుంటాము. అదేవిధంగా అన్నగారు ఉప సర్పంచ్ 1 సంవత్సరం కింద అయినాడు, ఆయనకు కానీ సర్పంచ్ గారు చేదోడు వాదోడు లేకుండా మేము ఉంటామని చెప్తున్నాను. ఈశ్వరయ్య గౌడు. నేను ఒక సీనియరు, ఏజ్కి అందరికీ పెద్దవాడిని, కానీ నేను రాజకీయం అంటే నాకు కొద్దిగా మంచి అనుభవం ఉన్నది. నేను రాజకీయం చేస్తే వాళ్ళని ముందుగా తీసుకుపోయి ఇంకా మును ముందు భవిష్యత్తులో పనులు కావాలనేది నాకు కూడా ఒక తపన.
హరీష్ నేను నేను ఒక ఎదుటి పార్టీ కానీ హరీష్ గెలిచినాక 2013లో ఒక సంవత్సరం అయినాక నేను వేరే పార్టీకి ఉన్నప్పటికైనా ఈయనకు నేను సహకారం అందించుకుంటూ మంచి పిల్లగాడు మంచిగా చేస్తుండని నేను ఆ 13 నుంచి 6 వరకు మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ఊర్లో 90% డ్యామేజ్లు కానీ సీసీలు కానీ బిల్డింగులు కానీ ఆఫీసులు కానీ ప్రతి ఒక్క ఆఫీసు ప్రతి ఒక్క భవనం కట్టించిండు. మేము సపోర్ట్గా ఉన్నాము. ఇంకా కూడా ఇంకా 5 ఏళ్ళు మేము ఆయనకు సపోర్ట్ ఇచ్చి మండలంలో 1 పిల్లాయి పెళ్లిగా పేరు తీసుకోవాలి. మేము 1గా చేయాలని అనేది మాదొక తపన. ఇంకా కూడా 5 ఏళ్ళల్లో హరీష్ని ముందుకు దూలు పంపించుకుంటూ మేము వెనక వాళ్ళు వండుకుంటూ ఇంకా దీన్ని సాధించుకుంటూ పోతూ ఉంటాము. ఇంకా లేని ఇంకేమైనా ప్రజలకు అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మేము అది గరీబ్ కానీ ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళు కానీ మేము దానికి సహకరించుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. నేను ఎండి సాబిర్ ఖాన్. మీడియా సోదరులకు దీపావళి శుభాకాంక్షలు. నేను 11వ వార్డ్ మెంబర్ని మరియు గ్రామశాఖ అధ్యక్షుని తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి విషయంలో 2013 నుంచి వాస్తవానికి అందుల స్వాతి గారు మంచినే చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత గిట హరీష్ యాదవ్ 2019లో మేము ఆయన నేను ఆయన ఎమ్మిడి ఉండి ఆయన ఇట మాకు సలహా ఇచ్చుకుంటాం. మేము ఆయన సలహా ఇచ్చుకుంటుకట గ్రామాన్ని ముందు తీసుకుపోతున్నాం. అన్ని విధాలు కూడా తీసుకుపోతున్నాము. మేము అదేవిధంగా కూడా హరీష్ యాదవ్కు సర్పంచ్ గారికి సహకరిస్తున్నాం. మేము ఇంకా ముందు తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి ముందు పథంలో మండలంలో 1గా రావాలని మేము అనుకుంటున్నాం. మనం ఇంతటితో ఊపించుకున్నాం. సత్యనారాయణ, కోఆపరేషన్ సభ్యుడిని, అలాగే సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిని. గత 2013 సంవత్సరంలో ఎన్నికల 13 సంవత్సరం వరకు పిల్లాయపల్లి అంటే అస్తవ్యస్తంగా ఉండే దానిని మా మిత్రుడు అందల హరీష్, మిస్సెస్ స్వాతి గారి సర్పంచ్గా మేము సపోర్ట్ చేసి గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజు ఏ వేది పంట తిరిగినా కానీ వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో ఎన్నికలు జరిగినాయి. ఆ టైంలో ఏ వీధికి తిరిగినా కానీ నడవలేని పరిస్థితి, మురికి నీళ్ళ సమస్య కానీ, ఆ వర్షానికి రోడ్లు మొత్తం గుంతలు, బురద బురద, అటువంటి గ్రామాన్ని ముందుండి మా సపోర్ట్తోనే అతను ఆయన చెప్పిన విషయాలు మేము అర్థం చేసుకొని ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై, సీసీ లైట్లు, వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి. ఈరోజు ప్లేయపల్లి అంటే ఒక వేరే చుట్టాలు వస్తే ఇదేం ప్లేయపల్లి రా బాబు ఇట్లుంది అనేటట్టు ఉండే అప్పుడు, ఇప్పుడు దాన్ని ముందు తీసుకొచ్చి ప్లేయపల్లి అరే బాగుంది ఇప్పుడు బాగా చేసిరనే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దానికి మా సర్పంచ్ గారికి అలాగే మీడియా మిత్రులకు గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. పిలాపిల్లి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిలాపిల్లి గ్రామ సర్పంచ్గా హరీష్ యాదవ్ గారు గ్రామంలో ప్రతి సీసీ రోడ్లు కానీ, గ్రామంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ భవనాలు కానీ కార్యక్రమం అండర్ డ్రైనేజ్ కార్యక్రమాలకు ముందుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని ముందంచెలో చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ముందు ముందు ఇట్లా ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా ఉండి ఈ ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులను గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ముగించుకుంటున్నాను.